నమస్తే నేను ఆదిత్య చిరంజీవి బాలకృష్ణ కాంబోలో ఒక భారీ బడ్జెట్తో భారీ పిక్చర్ రాబోతుందంటూ ఒక అంశం అయితే సోషల్ మీడియా వేదిక బలంగా వినిపిస్తుంది మరి దీని డైరెక్షన్ కూడా బోయపాటు చేయబోతున్నారంటూ వినిపిస్తుంది మరి దీని గురించి కాస్త క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి అంత పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు సార్ నేను తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే బాలకృష్ణ గారి గురించి చిరంజీవి గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు వారిద్దరి కాంబోలో సినిమా రాబోతుందని అది కూడా బోయపాటి డైరెక్షన్లో రాబోతుందంటే ఒక అంశం వినిపిస్తుంది మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సో మనకి చూసుకుంటే దాదాపు ఒక మూడు దశాబ్దాల నుంచి తెలుగులో మల్టీ స్టార్స్ అనేవి చాలా అరుదైపోయాయి గతంలో చూసుకుంటే ఎన్టీ రామారావు అక్నే నాగేశ్వరరావు ఎన్టీ రామారావు కృష్ణ ఎన్టీ రామారావు శోభనబాబు అలాగే అక్కినే నాగేశ్వరరావు కృష్ణ అక్కినే నాగేశ్వరరావు కృష్ణం రాజు అలాగే తర్వాత చూసుకుంటే కృష్ణ బాబు కృష్ణ కృష్ణం రాజు ఈవెన్ కృష్ణ చిరంజీవి వీడు కూడా కలి కలిసి నటించారు కానీ ఆ తర్వాత చిరంజీవి తరం చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ తరం వచ్చేటప్పటికి ఇద్దరు స్టార్లు కలిసి నటించడం అనేది ఆగిపోయిందని చెప్పాలి దానికి అంతకుముందు ఒక సినిమా దోహదం చేసింది యాక్చువల్గా కృష్ణ శోభన్ బాబు కలిసి నటించిన ఒక సినిమా ఉంది మహాసంగ్రామం అని కోదండరామారెడ్డి డైరెక్షన్ అందులో తన ప్రేయసి అయినటువంటి జయసూధని ఇన్స్పెక్టర్ అయినటువంటి శోభన్ బాబు లాకప్లో బంధించి చిత్రహింసల గురి చేస్తాడు అది శోభన్ బాబు అభిమానికి నచ్చల ఆయన తిడుతూ అంటే అప్పుడు ఆడవాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ అందాల నటుడు అనే పేరు కదా ఆయనకి ఆంధ్రుల అందాల నటుడు అనే పేరు ఆయన తిడుతూ ఆయనకి విపరీతంగా ఉత్తరాలు రాశారు ఆడవాళ్ళు ఏంది ఎలాంటి క్యారెక్టర్ సార్ మీ ఏంది మేము చూసి మేము అంతా కూడా చాలా డిసప్పాయింట్మెంట్ గురయ్యాము అస్సలు నచ్చలేదు మాకు ఆ క్యారెక్టర్ జయసు గారిని మీరు మీ ప్రే మిమ్మల్ని ప్రేమించినామే ఆమెను తీసుకెళ్ళి అలా చిత్రహింసలు అంటే నక్సలైట్ అనే ఉద్దేశంతో చిత్రహింసలు పెడతారా ఏమాత్రం నచ్చలేదు ఇలాంటి క్యారెక్టర్స్ చేయకుండా దయచేసి అని ఆయనకి విపరీతంగా ఫ్యాన్ మెయిల్ పంపారు అవి చూసిన తర్వాత ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు నేను ఇంకా మల్టీ మల్టీస్టారర్స్ చెయ్యను అని అంటే ఒక మల్టీ స్టార్ అని చేస్తే ఏ హీరోకి తగ్గకూడదు అక్కడ కృష్ణ ఆ సినిమాలో హైలైట్ అయిపోయారు ఈయన ఆ ఆ క్యారెక్టర్ వల్ల ఆ సీన్ వల్ల ఆయన పడిపోయింది ఆయన గ్రాఫ్ ఆ సినిమాలో అలా స్టార్లకి దాదాపు ముగింపుకి వచ్చిన సందర్భం అది ఆ తర్వాత అడపాదడప అంటే మరీ ఆ రేంజ్ స్టార్లు ఎప్పుడు కూడా చేయాల రీసెంట్గా అది సీతమ్మ వాకిట్లో సినిమాల్లో చెట్టు అని చెప్పి వెంకటేష్ మహేష్ చేస్తే అదే చాలా గొప్ప అనుకున్నారు అసలు అమ్మ కాలానికి మళ్ళీ ఒక స్టార్ వచ్చింది అనుకున్నాం అలా ఒక స్పెషల్ రోల్ చేస్తూ గోవింద్ అదేంది గోపాల గోపాల వచ్చింది వెంకటేష్ పవన్ కళ్యాణ్ అది పూర్తి స్థాయి క్యారెక్టర్ కాదు ఒక దేవుడు లాంటి క్యారెక్టర్ మానవాకారంలో ఉండే దేవుడు లాంటి క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ది సో దాన్ని మనం అంటే మల్టీ స్టార్గా ఎక్కువ మంది పేర్కొనలా స్టార్ అంటే ప్రాపర్గా రెండు క్యారెక్టర్లు కూడా ఆ స్థాయిలో ఉండాలి అని అలాంటి మళ్ళీ రాల ఇప్పుడు ఇంతకాలం తర్వాత ట్రిపుల్ ఆర్ అనేది ఒకటి వచ్చింది ఒక సమాన ఇమేజ్ కలిగినటువంటి స్టార్స్ ఇద్దరు కలిసి నటించిన సినిమా ఏదంటే రీసెంట్ టైమ్స్లో ట్రిపుల్ ఆర్ అనే చెప్పాలి సో ఆ ఘనత రాజమౌళికి చెందుతుంది ఈయన ఎవరు చిరంజీవి బాలకృష్ణ టాప్ టూలో ఉన్నారు సో వాళ్ళిద్దరితోటి సినిమా చేయాలి అని చెప్పి కలిపి చేయాలని చెప్పి కొంతమంది డైరెక్టర్లు ప్రయత్నం చేశారు పెద్ద పెద్ద డైరెక్టర్లే రాఘవేంద్రరావు గారు లాంటి వాళ్ళే ప్రయత్నం చేశారు కానీ కుదరలా ఎందుకంటే వాళ్ళకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా హ్యూజ్ ఏ మాత్రం ఏ ఒక్కరికి తగ్గినా దాని ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉంటుంది దాన్ని బేరు చేయగలగా భరించగలగల ఇది స్టామినా డైరెక్టర్లకి నిర్మాతలకు ఉండాలి ఏ మాత్రం అటు ఇటు అయినా అది వేరే నెగిటివ్ కింద వెళ్ళిపోతుంది దాన్ని తట్టుకోవడం ఈవెన్ హీరోలే కంట్రోల్ చేయలేరు స్టార్సే తమ అభిమానులు కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడిపోతుంది మనందరికీ తెలిసి ఒకప్పుడు ఎట్లా ఫ్యాన్ బార్స్ ఎలా ఉండే ఇప్పుడంటే సోషల్ మీడియా ద్వారా కొట్టుకుంటున్నారు కానీ అప్పుడు అలా కాదు నిజంగా రోడ్ల మీద దొమ్మిలు చేసుకునేవాడు కొట్టుకునేవాడు పోస్టర్ల మీద పిడకలు వేసేసి పేడ వేసేసి బురద చల్లి యాంటీ ఫ్యాన్స్ ఇలా చేసి అలా ఉండే ఫ్యా ఫ్యాన్ బార్స్ ఒకరి దాని మీద పడిందంటే బురద పడిందంటే ఇంకో దాని మీద ఇంకో పడాల్సిందే అలా అంత ఇదిగా ఆ రోజుల్లో ఉండేవి ఇప్పుడు అవన్నీ పోయినాయి వాల్ పోస్టర్లకి తగ్గిపోయినాయి ఇప్పుడంతా కూడా సోషల్ మీడియా వేదిక కొట్టుకుంటూ ఉన్నారు ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు మనకు తెలుసు మంజునాథ్ అని చెప్పేసి శ్రీ మంజునాథ్ అని చెప్పి రాఘవేంద్రరావు ఒక మూవీ చేశారు అందులో శివుడిగా ఆయన చేశారు చిరంజీవి గారు హీరో క్యారెక్టర్లో అర్జున్ ఆయన భార్య సౌందర్య అప్పట్లో ఆ సినిమా అందులో హీరో క్యారెక్టర్ పేరు శివ ఆ క్యారెక్టర్లో బాలకృష్ణ చేత చేయించాలని రాఘవేంద్రరావు గారు అనుకున్నారు కానీ అభిమానులకి భయపడి ఆ క్యారెక్టర్ రీత్యా ఇది మళ్ళీ రేపు వెళ్తే ఈయన భక్తుడు ఆయన దేవుడు చిరంజీవి ఎక్కడ ఇది అవుతుంది మళ్ళీ ఏమైనా తేడా కొట్టిందంటే రేపు నా మీద నాప్య మీద వస్తుంది అని ఆయన కూడా సందేహించి అర్జున్తో ఆ సినిమా చేశారు సో అలా అప్పుడు ఆ కాంబినేషన్ తప్పిపోయింది మళ్ళీ అలాంటిది ఎప్పుడు కూడా జరగలే రీసెంట్గా బాలయ్య ఆయన నటుడుగా యాభై సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా జరిగినటువంటి ఏదైతే గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ఉన్నాయో అందులో ముఖ్య అతిథిగా చిరంజీవి గారు పాల్గొన్నారు బోహిపాటిని ఉద్దేశించి మిగతా డైరెక్షన్ ఉద్దేశించి ఇద్దరికీ సమానమైన స్పేస్ ఇచ్చినా అక్కడ మళ్ళీ ఎక్కువ తక్కువలు వచ్చాయి ఆయనది రాముడు లాంటి క్యారెక్టరు ఈయన భక్తుడు లాంటి హనుమంతుడు లాంటి క్యారెక్టర్ అయిపోయింది అని జూనియర్ ఎన్టీఆర్ది అలా తీసుకొని ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు మా మా హీరోనే మెయిన్ హీరో విజయేంద్ర ప్రసాదే చెప్పారు అని ఆయన ఏదైతే కామెంట్లు చేశారో దాన్ని ఉటంకిస్తూ ట్రోల్ చేసిన వాడు ఉన్నారు జూనియర్ అని అలాంటిది ఖచ్చితంగా జరుగుతుంది అంటే ఇద్దరికి సమాన న్యాయం చేయటం అనేది అందరి వల్ల అయ్యే పని కాదు అది అంటే కదక ఒక స్టార్స్ గురించి మాట్లాడుకుంటున్నా కాబట్టి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను సార్ నేను కూడా గతంలో చూసుకుంటే త్రిబులారు ఒక విధంగా చెప్పాలంటే మరి ఆయన కొడుకు ఈయన కొడుకు కలిసి యాక్ట్ చేసినట్టే కదా సో మరి అక్కడ సమాన్యాయం జరిగిందంటే అదే ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పెద్దలు ముందు తరానికి చెందిన హీరోలు కలిసి అంటే ట్రిపుల్ ఆర్ సాధ్యమైంది కాబట్టి ఇది కూడా సాధ్యం అవుతుంది అన్న యాంగిల్లో అది కూడా అంటే బహుశా మేబీ చిరంజీవి గారు దాని దృష్టిలో పెట్టుకొని మైండ్లో పెట్టుకొని ఆ మాట అన్నారో కూడా తెలియదు మనకి కానీ చెయ్యాలంటే ఎంతో ఇద్దరిద్దరు స్టాల్ వాడ్స్ ఇద్దరు లెజెండ్స్ ఇద్దరికి ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది మామూలు అయింది కాదు వాళ్ళకున్నటువంటి ఫ్యాన్ బేస్ మామూలు అయింది కాదు ఇద్దరు మాస్ లో ప్రీతమైనటువంటి ఇమేజ్ కలిగినటువంటి స్టార్స్ అందుకని చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తారు చాలా బ్యాలెన్స్ చేయడం అనేది సెన్సిటివ్ మ్యాటర్ అదే చెప్తున్నా కదా లేకపోతే వాళ్ళన్నా పర్వాలా అట్లా కాదు నిజంగా కొట్టేసుకుంటారు తేడా వచ్చిందంటే వాళ్ళు కొట్టేసుకోవడం కాదు ప్రొడ్యూసర్ డైరెక్టర్ కనబడితే కొడతారు కూడా ఇది మా మాత్రం తేడా వచ్చిన అలాంటిది అయితే బోయపాటి ఇప్పుడు రీసెంట్గా ఒక అవార్డు ఈవెంట్లో పాల్గొని ఎదురుగా అంటే ఆ రోజు ప్రోగ్రాంలో ఎదురుగా చిరంజీవి చిరంజీవి గారు బాలయ్య గారిని పెట్టుకొని వాళ్ళకి కథ రాకపోతే ఎలా అని మాట్లాడారు సో ఖచ్చితంగా వాళ్ళతో సినిమా చేయాలి అన్నట్లుగా ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సో కథ రాయకపోతే ఎలా అన్నాడంటే వాళ్ళిద్దరిని టైటిలే వాళ్ళ వాళ్ళిద్దరికి సంబంధించి సంబంధించిందే నా టైటిల్ అని కూడా అన్నాడు అనమాట సో ఖచ్చితంగా రేపు పొద్దున ఆయన వాళ్ళిద్దరికి సంబంధించి కథ తయారు చేస్తాడు చేసుకుంటాడా అని మనం ఆశించవచ్చు ఆయన మనసులో ఇప్పుడు ఏదైతే చిరంజీవి గారు ఒక రకంగా ఛాలెంజ్ చేశారు ఆ రోజు సో దాన్ని ఈయన సవాలుగా స్వీకరిస్తాడని నేను అనుకుంటున్నాను ఆల్రెడీ స్వీకరించాడని అనుకుంటున్నా సో ఇప్పుడు ఆయన బాబు తోటి సినిమా చేస్తున్నారు అఖండట్టు దాని తర్వాత మేబీ చిరంజీవి బాలయ్యలతో ఆయన సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉండయనే చెప్పాలి సో మరి ఆ కథ అలాంటి కథ రెడీ చేస్తే ఎందుకంటే మనకు తెలుసు మాస్ స్టోరీస్ ఎలా రాసుకోవాలో ఆ సీన్స్ ఎలా చేయాలో అందులో ఆయన మాస్టర్ బోయ్పాటి ప్రేక్షకులు ఏం కావాలో నాడికి కావాలో తెలిసినటువంటి డైరెక్టర్ సో ఖచ్చితంగా దానికి బోయపాటే శ్రీకారం చూడతాడు అని చెప్పేసి కూడా మనం ఆశించవచ్చు నిజంగా వాళ్ళిద్దరు కనుక చేస్తే అది ఎలాంటి తరం మీద మరి వాళ్ళిద్దరూ చేసే యుద్ధం యుద్ధం చేస్తారా లేక స్నేహితులుగా ఉంటారా ఆ కథ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఎవరి ఊహకి వాళ్ళకు వదిలేయటమే కానీ నిజంగా ఆ రోజు వస్తుందా వస్తే వీళ్ళంతా త్వరగా చేయాలి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కెరీర్ చూసుకుంటే వాళ్ళ వయసులు చూసుకున్నా కానీ సో చివరికి వచ్చి వస్తున్నాయని లెక్క ఖచ్చితంగా మా అయితే ఇంకొక పదేళ్ళు చేస్తారేమో సో ఈ లోపలే వాళ్ళిద్దరూ కలిసి హీరోలుగా సినిమా వస్తే ఇంకా ఇద్దరు ఫ్యాన్స్కి మామూలు పండగ కాదు పైగా ఇప్పుడు ఇద్దరు మధ్య మంచి అనుబంధం కూడా ఉన్న టైం ఇది సో దీన్ని ఖచ్చితంగా సొమ్ము చేసుకోవాల్సిన అవసరం ఇండస్ట్రీ మీద ఉంది నిర్మాతల మీద ఉంది దర్శకుల మీద ఉంది మరి చూద్దాం ఏమవుతుందో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ